श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार गणेश नवरात्र सितंबर 22 शुक्रवार रोज गणपति ये विधंगा पूजिस्ते अष्टैश्वर्यालु भोग भाग्यालु कलुगुतायो धनपरंगा उन्न समस्यलन्नी तोलगिपोतायो ई वीडियोलो मनं तेलुसुकुंदां। गणेश नवरात्र सितंबर 22 तेदी शुक्रवार वच्चिंदी। शुक्रवार रोजु लक्ष्मी गणपति पूजिंचिनट्लयिते लक्ष्मी गणपति अनुग्रह वल्ल संवत्सरं पाटु ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడొచ్చు, ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। మరి లక్ష్మీ గణపతిని ఎలా పూజించాలి, లక్ష్మీ గణపతి చిత్రపటం మనకు దొరుకుతుందా అంటే లక్ష్మీ గణపతి చిత్రపటం దొరకడం కష్టం। కాబట్టి మీరు ఏం చేయాలంటే గణేష నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ శుక్రవారం మీ ఇంట్లో ఏ గణపతి ఉన్నా సరే ఆ గణపతి ఫోటో లేదా విగ్రహం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టి గణేష పురాణంలో ముద్గల పురాణంలో చెప్పిన లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని చదువుకోండి। ఆ స్తోత్రాన్ని గణేష నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ శుక్రవారం చదువుకుంటే సంవత్సరం మొత్తం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు, ఎప్పుడు మీ చేతిలో డబ్బు నిలుస్తూనే ఉంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి। ఈ లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని కింద PDF లో కూడా మీరు చూసుకోవచ్చు, అది చూసుకొని సెప్టెంబర్ 22 శుక్రవారం లక్ష్మీ గణపతి స్తోత్రం చదువుకొని సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందండి। ఆ లక్ష్మీ గణపతి స్తోత్రం ఏంటంటే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం సర్వ సిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక। ఇది లక్ష్మీ గణపతి స్తోత్రం। ఈ స్తోత్రాన్ని చదువుకుంటే మనకి ఏం ప్రయోజనం కలుగుతుందో ఫలశ్రుతిలో చెప్తారు। ఆ ఫలశ్రుతి ఏంటంటే ఇతి గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్నరః తస్య దేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముచ్యతే। చాలా శక్తివంతమైనటువంటి లక్ష్మీ గణపతి స్తోత్రం, దీని లక్ష్మీ గణపతి స్తవం అని కూడా అంటారు। ఇది చదివితే కాలి ఎందలు గల్లు గల్లుమని మహాలక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది, డబ్బుకు లోటు ఉండదు, అంత శక్తి ఈ లక్ష్మీ గణపతి స్తోత్రంలో ఉంది। ఇది మీరు ఎప్పుడు చదవాలంటే గణేష నవరాత్రుల్లో సెప్టెంబర్ 22 శుక్రవారం ఇంట్లో గణపతి దగ్గర దీపారాధన చేసి చదువుకోవాలి। దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే, విఘ్నాలన్నిటికీ అధిపతైన గణపతి నమస్కారం, సర్వ సౌఖ్యాలను ఇచ్చే గణపతికి నమస్కారం అనే అర్థంలో ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే అంటూ కీర్తిస్తున్నాం। దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే అంటే దుష్ట మాకున్న చెడు భావాలు పోగొట్టు, దారిద్ర్య మాకున్న దరిద్రాన్ని పోగొట్టు, పరాయ పరమాత్మనే పరమాత్మ స్వరూపమైన గణపతి నీకు నమస్కారం అనే అర్థంలో దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మని అని చదువుకోవాలి। లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం, లంబోదరుడైన గణపతి నమస్కారం, మహావీరుడైన గణపతి నమస్కారం, నాగయజ్ఞోపశోభితం అంటే ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా ధరించిన గణపతికి నమస్కారం అని అర్థం। ఆదిశేషుణ్ణి ఆయన జంజల్లాగా ధరించాడు అందుకే నాగయజ్ఞోపశోభితం అనే అర్థంలో లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అంటూ కీర్తిస్తున్నాం। అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం, అర్ధచంద్రుని శివుళ్లాగా ధరించి ఉంటాడు అందుకే అర్ధచంద్రధరం దేవం, విఘ్న వ్యూహ వినాశనం విఘ్నాలను పోగొడతాడు అందుకే విఘ్న వ్యూహ వినాశనం అని కీర్తిస్తూ అర్ధచంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనం, సర్వ సిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ అంటే తన ఇద్దరు భార్యలైనటువంటి సిద్ధి బుద్ధి వాళ్ళిద్దరితో కూర్చొని సర్వ సిద్ధి ప్రదాతారం అన్ని సిద్ధులను ఇస్తున్న గణపతికి నమస్కారం అనే అర్థంలో సర్వ సిద్ధి ప్రదాతారం సిద్ధి బుద్ధి ప్రదోభవ అంటూ కీర్తిస్తున్నాం। సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక, సింధూర రంగులు అరుణ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను కలిగి ఉన్న గణపతికి నమస్కారం, నేను పూజిస్తున్నాను అనే అర్థంలో సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక అని కీర్తిస్తున్నాం। ఇది చదివితే మనకేం ప్రయోజనం కలుగుతుంది,
ఇది గణపతి స్తోత్రం యహపటే భక్తి మాన్నరః ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని భక్తితో చదువుతారో తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే వాళ్ళకి జీవితంలో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందని ఈ స్థితిలో మనకు చెప్పారు కాబట్టి గణేష నవరాత్రుల్లో సెప్టెంబర్ 22 శుక్రవారం ఇంట్లో దీపం పెట్టి ఈ లక్ష్మీ గణపతి స్తవము లేదా లక్ష్మీ గణపతి స్తోత్రం చదువుకోండి కాలి ఎందలు గల్లు గల్లుమని మహాలక్ష్మీ దేవి ఆనంద తాండవం చేసేలాగా ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించండి గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు చెప్పబడిన గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన పూజను చేసుకోండి నవరాత్రుల్లో గణపతిని ఇలా ప్రత్యేకంగా పూజించి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింప చేసుకొని సంవత్సరం పాటు గణపతి అనుగ్రహం వల్ల సంపూర్ణ విజయాలను అందిపుచ్చుకోండి మీకు దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా అలాగే పండుగల సందర్భంగా ఏ విధంగా పూజలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనః సుఖినో భవంతు స్వస్తి